హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూహ్యం మామ్స్ కిచెన్ టుడేస్ రెసిపీ హోటల్ స్టైల్ మైసూర్ బోండా ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ మైదా వేసుకోవాలి టూ కప్స్ మైదాకి వన్ కప్ కర్డ్ యాడ్ చేసుకోవాలి కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తంగా మనం తీసుకున్న మైదా పెరుగు బాగా కలిసేటట్టుగా కలపాలి కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మనం కలుపుకోవాలి వాటర్ ఇంకా అవసరం లేదండి పడితే కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు మిక్చర్ కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి తీసుకున్న తర్వాత ఇంక ఇలా వస్తుందండి ఇలా వచ్చిన దాన్ని మనం కాస్త దీంట్లో మనము వంట సోడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత వాటిలో మనం ఇలా బోండా షేప్లో మనం వేసుకోవాలి మనం పెరుగు వేయడం వల్ల మనకి చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి మనకి హోటల్లో ఉన్నట్టుగా వస్తాయి మనకు కూడా బోండా అండి ఇలా చక్కగా మనం వంట సోడా వేసాం కదా దీనివల్ల ఇలా పొంగుతాయి చక్కగా మనం వంట సోడా అనేది ఎక్కువ వేసుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తాయండి కాస్త తక్కువే వేసుకోవాలి వంట సోడా తక్కువ వేసుకొని చేసుకోవాలి నేను ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి దీన్ని తిప్పుకుంటున్నాను ఇలా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై అవుతున్నాయి ఆల్మోస్ట్ మనకు ఫ్రై అయినట్లే వీటిని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ బొ ప్లేట్లోకి తీసుకున్న బొండాలతో మనము కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే మనకు చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి మీరు కూడా చాలా ఈజీగా టూ మినిట్స్లో మనము ఈ ప్యాటర్న్ అనేది మనము రెడీ చేసుకోవచ్చు ఈజీగా రెడీ అవుద్ది ఈ బ్యాటర్ మనకి రెడీ అయిపోయినట్లే మీకు కనుక ఈ మైసూర్ బొండా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అనూహ్య మోమ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చాయో మనకి ఎమ్మి ఎమ్మి మైసూర్ బోండా రెడీ అయిపోయినట్లే టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్